మానవుల జిహ్వ చాపల్యాన్ని అణచుకోకుండానే మూగజీవాలు సంతోషించే రోజు వచ్చేసింది. దాదాపు 10 ఏళ్లుగా జరుగుతున్న ఈ ప్రయోగాలకు ఎండ్ కార్డు పడుతోంది. మార్కెట్లోకి కృత్రిమ చికెన్ వచ్చేసింది. భవిష్యత్తులో మూగజీవాలు ఆనందించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 19 నుంచి సింగపూర్లో కృత్రిమ చికెన్ రెస్టారెంట్ 1880 అందుబాటులోకి వచ్చింది. చికెన్ సెల్స్ నుంచి మాంసకృత్తులను డెవలప్ చేసి ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ సింగపూర్ రెస్టారెంట్ లో శనివారం డిన్నర్ నుంచి గుమగుమలాడింది. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న కుర్రకారే ఈ కృత్రిమ చికెన్ తొలి వినియోగదారులు కావడం విశేషం. కృత్రిమ మాంసాహారానికి రానున్న రోజుల్లో మంచి డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.